नमस्ते ना पेरु किरण मै कालुष्य नियंत्रण को राष्ट्र प्रभुत्वं कृषि चेस्तोंदनी नेटकैप चेयरमैन उत्तर वाईसीपी इंचार्ज केके राजु अन्नारु। 50 अक्टोबर वार्डु माधव दारा उड़ा कॉलनी वीएन ग्लोबल एंटरप्राइजेस आध्वर्यंलो विशाखलो एर्पाटु चेयनुन्न इलेक्ट्रॉनिक वाहनाल रीचार्ज यूनिट नु आयन प्रारंभिंचारु। सीएम जगनमोहन रेड्डी आदेशाल मेरकु राष्ट्रंलो लक्ष द्विचक्र वाहनालु फिब्रवरि नेलालो अंदुबाटुलोकि रानुन्नायनि तेलिपारु। జిల్లాకు 10,000 చొప్పున ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి విడతలో ఇవ్వనున్నామన్నారు। 25 కిలోమీటర్ల దూరంలో ఎలక్ట్రానిక్ రీఛార్జ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నామని, గ్లోబల్ వార్మింగ్కు అరికట్టేందుకు నెట్క్యాప్ కృషి చేస్తోందని తెలిపారు। ఈ కార్యక్రమంలో విశాఖ కాకినాడ పీసీపీఐఆర్ చైర్పర్సన్ చొక్కకుల లక్ష్మి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, కార్పొరేటర్లు రేయి వెంకటరమణ, వావులాపల్లి ప్రసాద్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు। Managing Director of Tyrex Transmission Private Limited. We are doing this business of high power chargers for electrical vehicles, like from two wheeler to bus. And by doing this business, we believe that we are contributing our support to save Mother Earth, and we are committed to keep this support for longer time. And Private Limited. Okay, we are the OEMs, original manufacturer equipments company of electric vehicle chargers. ఇప్పుడు భారతదేశంలో భారత ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకున్న ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మేము లాస్ట్ 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము। ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందంటే ఎకానమికల్గా వాళ్ళు చాలా లాభపడతారు, ఇంకా వచ్చేసి ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళు సహయోగం చేస్తారు। సెకండ్ వచ్చేసి మా కంపెనీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం 10,000 కిలోవాట్స్ కంటే ఎక్కువ మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము, ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి 100,000 పైగా కిలోవాట్స్ మేము ప్లాన్ చేస్తున్నాము ఇన్స్టాలేషన్కి। మనం ప్రకృతిలో అనేక వైపరీత్యాలను చూస్తున్నాం। ఈరోజు ప్రకృతిలో వచ్చిన వైపరీత్యాలను కంట్రోల్ చేసి ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు రాకుండా పర్యావరణాన్ని మనం పొల్యూషన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఈరోజు అది అందరి రెస్పాన్సిబిలిటీ పొల్యూషన్ కంట్రోల్ చేయడం అనేది। దానిలో భాగంగా ఈరోజు ఇండియా మొత్తం ఏదైతే డీజిల్ పెట్రోల్ ప్రైసెసే కాదు, డీజిల్ పెట్రోల్ వల్ల పొల్యూషన్ కూడా మనకి రోజు రోజుకు ఇంప్రూవ్ అవడం వల్ల అనేక రుగ్మతలకి ప్రజలు గురవుతున్నారు। దాన్ని కంట్రోల్ చేస్తూ పొల్యూషనే కాకుండా ఎకనమిక్గా కూడా ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలో ఈరోజు కార్స్ కానీ టూ వీలర్స్ కానీ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఉండేలాగా, అంటే ఫ్యూయల్ కాస్ట్ తక్కువ ఉండే విధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది। కొత్త టెక్నాలజీని సహకరించి మరింతగా ప్రజల్లోకి అందుబాటులో తీసుకురావాలి, ఎందుకంటే ఇది ఒకవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటు మంచి బిజినెస్ పరంగా కూడా మంచి స్కోప్ ఉన్న బిజినెస్ ఇది। ఇప్పుడు రాబోతున్న సిస్టమ్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఆల్ బిజినెసెస్ కూడా మంచి ప్రాఫిటబుల్తో యువ పారిశ్రామికతను ఎంకరేజ్ చేసే విధంగా సబ్సిడీస్ కూడా ఉండటం జరిగింది। దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి। ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నానికి ఈ టైరెక్స్ని తీసుకొచ్చిన విఎన్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వారికి, అదేవిధంగా మహాబాదాబాద్ని ఇచ్చేసిన టైరెక్స్ ప్రతినిధులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।